హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తుంది మధు విహార యూట్యూబ్ ఛానల్. మనము ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కోటిలింగేశ్వర స్వామి బ్లాక్ చేయడం జరిగింది. ఈ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ను ఎలా దర్శించుకోవాలో ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ముందుగా మనము ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి అంటే బెంగళూరు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ముందుగా కోలార్ జిల్లాకు చేరుకోవలసి ఉంటుంది. అక్కడి నుండి బంగారుపేట నుండి కోటిలింగాలకు బస్సులు అవైలబుల్ ఉంటాయి, లేదంటే ఓన్గా అయినా ట్రావెల్ చేయవచ్చు. మనము ఈ టెంపుల్ని బెంగళూరు నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు 35 అడుగుల ఎత్తులో ఉన్న నంది విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. అలాగే మనము 108 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా చూడవచ్చు. మనము ఒకేసారి 90 లక్షల శివలింగాలను చూడడం కళ్ళకు చాలా కొత్తగా ఉంటుంది. కణచూపు మేర ఉంటాయి దేవాలయం చుట్టుపక్కల. చిన్న చిన్న లింగాల నుండి పెద్ద లింగాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ మొట్టమొదటిసారిగా 1980 సాంబశివ మూర్తి అనే స్వామీజీ మొదటి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత భక్తులు అందరూ వాళ్ళ పేరు మీద విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతూ వస్తుంది. మన వ్యూయర్స్ ఎవరైనా ఇక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించాలి అనుకుంటే పర్మిషన్ తీసుకుని దేవాలయంలో నమోదు చేసుకునే పేరును ప్రతిష్ఠించవచ్చు. ఇక్కడ కార్తీక సమయంలో మహాశివరాత్రి సమయాలలో రద్దీ విపరీతంగా ఉంటుంది. శని ఆదివారాల్లో చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఒక మాదిరిగా రావడం జరుగుతుంది. ఇక్కడ దేవస్థానం యొక్క ఎంట్రీ ఫీజు 20 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనము దేవాలయంలో అభిషేకాలు చేయించుకోవచ్చు. ఏవైనా కోరికలు ఉంటే ముడుపులు కూడా కట్టవచ్చు. మనము ఈ దేవాలయం చూడడానికి 2 కళ్ళు చాలవు, అంత బాగా ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది ప్లేస్. ఇంకొక విషయం ఏమిటి అంటే మనకు ఇక్కడే ఫోటోలు తీసే వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. ఒక్కొక్క ఫోటోకు 200 ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఫొటోస్ కూడా బాగా తీస్తారు. ఇంకొక విషయం, వెంకటేశ్వరుని దేవాలయానికి ఎప్పుడూ ప్రతిరోజు పుష్ప అలంకరణ చేయడం జరుగుతుంది అంట. ఇక్కడ ఎవరైనా పుష్పాలంకరణకి
డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇవ్వవచ్చు. మన మీద మన పేరు మీద పుష్పాలంకరణ చేయడం జరుగుతుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.